अनकापल्ली जिल्ला एटिकोप्पाक लक्कबोम्मलपै चित्रीकरिंचिन वीडियोकि अरुदैन गौरवं दक्किंदी। स्विट्जर्लैंड कु चेंदिन वर्ल्ड इंटरनेचुअल प्रापर्टी ऑर्गनाइजेशन निर्वहिंचिन पोटीलालो प्रपंचव्याप्तंगा 10 वीडियोलनुकि साधिनं स्थानं कल्पिंचारु। इक विविध देशाल नुंचि वच्चिन वीडियोलु परिशीलिंचि 10 वीडियोलु एंपिक चेशारु। दानिलो भागंगा विशाखपट्नंकि चेंदिन विद्यालयानिकि चेंदिन प्रोफेसर भोगादि नीलिम रूपोंदించిన వీడియోకి 10వ స్థానం లభించింది। ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బిసెట్టి వెంకట సత్యవతి నీలిమ కనబరుచిన నైపుణ్యతపై ఆమె సంతృప్తి చెంది ఆమెను సత్కరించారు। ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు బిసెంట్ వెంకట సత్యవతి మాట్లాడుతూ ఇలాంటి అరుదైన గౌరవం ప్రపంచవ్యాప్తంగా అనేక వీడియోలకు లభించని గౌరవాన్ని అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీపై రూపొందించిన వీడియోకి గౌరవం దక్కడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు। Bamboos and leaves. Traditionally, these toys are known as Etikoppaka Bommalu. Are not only famous in India but are also exported to other parts of the world. Women have made them successful in the art of making these sustainable toys. They rejoice the achievement and express their happiness for being able to balance between family and work. These women from Etikoppaka stand as role models to the women around the globe. Embracing their intellectual property and able to support their children's education and well-being. One district, one product. ప్రమోషన్ కోసం మన కంబైన్డ్ విశాఖ జిల్లాలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో మనకి ఏటికొప్పాక టాయ్స్ని మన ఆంధ్ర రాష్ట్రం మన జిల్లా నుంచి ఎన్నిక చేయటం జరిగింది। అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో ఉన్నా కూడా మరి ఏటికొప్పాక బొమ్మలు అనేది అనకాపల్లి పార్లమెంట్లో ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనికోసం నేనే బాధ్యత తీసుకోవాలని గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కన్నబాబు రాజు గారికి నేను ఈ ప్రాజెక్ట్ ని కొంచెం మీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు అక్కడ కొంతమంది పెద్దల్ని కళాకారులు అక్కడ ఉన్న ఆ వృత్తి నిపుణులందరితో కూడా పరిచయం చేయించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। స్ఫూర్తి క్లస్టర్ లో మరి దానిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మొట్టమొదటిగా ఆ రోజు నితిన్ గడ్కరీ గారు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ స్ఫూర్తి క్లస్టర్ చూస్తుంది దానికి సంబంధించిన విభాగం సో ఏటికొప్పాక బొమ్మల గురించి ఆ రోజు ఈ లెటర్ అంతా కూడా ఒక కాపీ మీకు చూపిస్తున్నాను। ఆ రోజు 2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గడ్కరీ గారికి నేను స్వయంగా నేను ఇచ్చాను ఇంచుమించు 50 లక్షలు తో మనకి మొదలుపెట్టి వాళ్ళందరికీ కూడా సహాయం ఇచ్చి సహజ రంగులు దాన్ని డెవలప్ చేసే ఇండస్ట్రీ ऑलरेडी ना दे रिसर्च होती ऊरे
క్వాలిటీ డిజైన్స్ని తయారు చేసే ఒక ఇండస్ట్రీ. దానికి ఒక మంచి హాలు అంటే వాళ్ళందరూ కూడా దాన్ని ఎగ్జిబిట్ చేయటం కోసం ఇంచుమించు 10 ఎకరాల స్థలం మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే, ఆర్టిజన్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని దాన్ని ఎగ్జిబిట్ చేస్తే, ఇంటర్నేషనల్గా కూడా మనకి ఎవరైతే టూరిస్టులు వస్తారో ఏటికొప్పాక విజిట్ చేసి అక్కడ బొమ్మల్ని కూడా తీసుకుంటే వారందరికీ కూడా ఎంత ఉపాధి మార్కెటింగ్ అవకాశం కలుగుతుంది అని ఒక బృహత్తరమైన ఒక ప్రణాళికని సిద్ధం చేసి ఈరోజు స్ఫూర్తి క్లస్టర్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ తరపున యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ వారి అనుబంధ సంస్థ ద్వారా ఒక స్మాల్ వీడియోని, అంటే ఎక్కడైతే మహిళలు వాళ్ళు స్వయంగా వాళ్ళు చేతి వృత్తులు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతూ ఒక ఇండస్ట్రీని నడుపుతూ ఏదైతే ఉన్నారో అన్న అంశంతో తీసుకుని ఒక వీడియో చేయమన్నప్పుడు ఆమె ఏటికొప్పాక బొమ్మల్ని తీసుకోవటం, ప్రపంచవ్యాప్తంగా సెలెక్ట్ చేయబడిన అనేక మోడల్స్లో ఒక 10 మోడల్స్ సెలెక్ట్ చేస్తే ఆ 10లో మన భారతదేశం నుంచి సెలెక్ట్ అయిన ఏకైక మోడల్ మన ఏటికొప్పాక టాయ్స్ నుంచి పంపించిన ఈ వీడియో అవ్వటం మనకెంతో గర్వకారణం. అయితే దీనికి ఒక ఓటింగ్ ప్రక్రియని మరి వాళ్ళు ఆ సెలెక్టర్స్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుని దీన్ని టాప్ 1లోకి మనం తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈ ప్రాంత వాసులుగా మనందరికీ కూడా ఉంది. అలాగే భారతదేశం నుంచి సెలెక్ట్ అయిన ఏకైక మరి సృజనాత్మకమైన వీడియో ఇది. ఒక సహజ రంగులకు సంబంధించి దశాబ్దాల కాలంగా ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఏటికొప్పాక బొమ్మల ప్రాచుర్యాన్ని మరి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లే బాధ్యతను మనందరం కూడా తీసుకోవాలని చెప్పి మరి సోదరి ఇప్పుడే అన్నీ చెప్పారు. వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా 5 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. మరి 5 ఓట్లు కూడా మరి మన దేశం నుంచి వచ్చిన ఏటికొప్పాక మరి ఆ బొమ్మల మీదే 5 ఓట్లు కూడా క్లిక్ చేయాలని చెప్పి ఒక గౌరవ స్పీకర్ గారికి, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, నేను లైబ్రరీ కమిటీకి కూడా నాకున్న ప్రతి అవకాశాన్ని అత్యధిక ఓటు మన ఏటికొప్పాక బొమ్మలకి వేసి దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనేది ఈరోజు ఈ మీటింగ్ యొక్క సంకల్పం. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో, డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.